హైదరాబాద్లో మనకు తెలుసు గ్రేటర్ హైదరాబాద్ మరోసారి భారీ వర్షం వచ్చుతోంది. కేవలం హైదరాబాదే కాదు, రాష్ట్రంలో నిన్న అంతటా కూడా వర్షం పడింది. ఎస్పెషల్లీ ఇప్పుడు దక్షిణ తెలంగాణలో, మధ్య తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షం పడుతుంది. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రాజారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజారావు గారు, ఏంటి వర్షానికి కారణం, ఎక్కడెక్కడ ఎక్కువ వర్షం పడింది? అంటే మనకి ఇప్పుడు ఇంటీరియర్ కర్ణాటక మీద ఒక ద్రోణి ఒకటి ఉందండి, మన తెలంగాణ అనుకుని. ఈ ద్రోణి ఉపరితల ద్రోణి మనకి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఉంది. ఈ ద్రోణి ఉన్న ప్రాంతానికి ఇటు అరేబియా సముద్రం నుంచి కూడా బలంగా గాలులు వస్తున్నాయి, తేమగాళ్ళు. అదేవిధంగా బంగాళాఖాతం నుంచి కూడా రావడం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఈ సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదవడం జరుగుతుంది అన్నమాట. ఇటు అత్యధికంగా మనం చూస్తే ఈ రంగారెడ్డి జిల్లా నందిగామ ఈ ప్రాంతంలో 18 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిచింది. అదేవిధంగా కరీంనగర్ లో 18 సెంటీమీటర్లు, రాజన్ సిరిసిల్ల జిల్లాలో 15 సెంటీమీటర్లు. అంతేకాకుండా మనకి ఇంకా వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, జనగాం, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా మనకి అతి భారీ వర్షాలు అనేవి నమోదవ్వాయి. మనకి సిటీ విషయానికి వస్తే సిటీలో హయత్ నగర్ ఈ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం అనేది నమోదైంది. అంటే నిన్న ఉదయం 8:30 నుంచి ఇప్పుడు 7 గంటల వరకు మనకి నమోదైంది. అదేవిధంగా బండ్ల కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో 9.5 సెంటీమీటర్లు, కరూర్ నగర్ 9 సెంటీమీటర్లు, చార్మినార్ 8.7 సెంటీమీటర్లు. హైదరాబాద్ లో ఇవాళ కూడా వర్షం కంటిన్యూ అవుతుందా? ఇలాగ మనకి ఈ సిటీలో కూడా అనేక ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కాకుండా భారీ వర్షాలు కూడా నమోదవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఇవాళ కూడా వర్షం కంటిన్యూ అవుతుందా? ఈ రోజు కూడా మనకి హైదరాబాద్ లో సిటీలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ రాజారావు గారు.